హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరూ. ఇప్పుడైతే జమీన్ అయితే స్కూల్లో వదిలేసి ఇప్పుడే వచ్చినాను అనమాట. వస్తానే రిహర్సల్ అయితే చూశాను, సరికొద్దిగా షూట్ చేసుకుందామని షూట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, రెడ్ కలర్లో చాలా బాగున్నాయన్నమాట రిహర్సల్ అయితే. ఈరోజు అయితే కొద్దిగా బ్లాక్ తీస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? జిన్నెన్ అయితే వదిలేసి వచ్చేస్తాను అనమాట. టిఫిన్ అయితే, బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా నేనైతే చేయాలి. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు, మధ్యాహ్నం వస్తారనమాట. పక్కన వర్క్ జరుగుతుందండి, దానివల్లే సౌండ్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేయాలన్నమాట. ఇంకా బైక్ కూడా వెళ్ళలేదు, నేరుగా ఇక్కడే కొద్దిగా షూట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం బాగా చల్లగా ఉంటాయి. సో ఈరోజు అయితే కొద్దిగా బ్లాగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎంతవరకు చేస్తారని మాత్రం తెలియదు, బట్ ఈరోజు అయితే బ్లాగ్ కొద్దిగా చేస్తాను అనుకుంటున్నాను. లేట్ అవుతాను ఫ్రెండ్స్, మధ్య ఎక్కువ బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. ఇంకా కంటిన్యూగా అయితే షేర్ చేస్తాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అండి, ప్రతి కిచెన్లో ఉన్నానమాట. దోశ చేసుకుంటా ఉన్నాను. యాక్చువల్గా కజిమే అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదండి, ఇంకా మా ఆయన అయితే ఆఫ్టర్నూన్ వస్తారు, లంచ్కి వచ్చేస్తారనమాట. సో నేనైతే దోశ చేస్తూ ఉన్నాను. ఇంకా టిఫిన్ అయితే దోశ అండి. ఇంకా టిఫిన్ అయితే చేసి ఇంకా వంట చేయాలి. యాక్చువల్గా ఈరోజు అయితే సింపుల్గానే చేస్తాం అనుకుంటున్నానండి. ఇంకా పుదీనా చట్నీ అయితే చేస్తాం అనుకుంటున్నాను. రసం, పుదీనా చట్నీ అలాగా సింపుల్గా త్వరగా చేస్తాం అనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. దోశ చేస్తున్నాను, టీవీ చూస్తా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా అందరినీ కొంచెంసేపు అలా రిలాక్స్ అవుతానమాట. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొద్దిగా అలా టీవీ చూస్తా కొంచెం టిఫిన్ చేస్తానమాట. కొంచెమైనా మనం కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయాలి అన్నట్లు. ఓకేనా? ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ కలుస్తాను. చెట్లు చూడండి, ఇలా పెట్టానమాట. బాగున్నాయి కదండి, స్టెప్స్ పైన ఇలా పెట్టింటే చాలా బాగుందన్నమాట. సో ఇలాగైతే పెట్టాను ఫ్రెండ్స్. ఆ పైన ఉండేది కూడా మనీ ప్లాంట్ అనమాట, తర్వాత చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా 11 o'clock అవుతాను నిన్న టైం. క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలండి. త్వర త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట. లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా త్వరగా జమ్మ 12:30 వచ్చేస్తుంది కదా. సో ఇంకా షూట్ చేయడానికి టైం లేదండి. ఇంకైతే నేను లంచ్ అయితే త్వరగా ప్రిపేర్ చేస్తాను. చట్నీ అయితే చేస్తున్నానండి, పుదీనా చట్నీ అయితే చేస్తున్నానమాట. సో నేను టైం ఉండదేమో చేయడానికి, షూట్ చేయడానికి అనుకున్నాను, కానీ కొద్దిగా టైం ఉందన్నమాట. సో నేను ఎలాగో చేస్తున్నాను కదండి, నా రెసిపీ అయితే మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. పుదీనా అయితే నీట్గా కడిగి పెట్టుకునేస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఎండుమిరపకాయలు, ఆనియన్స్ తీసుకున్నానండి. తర్వాత అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి, చిన్న చిన్నవే అనమాట. ఒక 10 తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ 2 ఆనియన్స్. తర్వాత ఇలాగ కొన్ని ధనియాలు వేసానండి, అప్పుడు చూపించలేదు మీకు. ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసానమాట. తర్వాత ఆనియన్స్ అయితే వేసేసాను. ధనియాలు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం చాలా బాగుంటుందండి చట్నీలో అయితే. సో దానివల్ల నేనైతే ధనియాలు అయితే వేసాను అనమాట. తర్వాత ఇంకా ఆనియన్స్ వచ్చి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇంకా వేయించేసి తర్వాత అయితే ఇంకా నేను ఆకు అయితే వేస్తానండి. ఇలా నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి చూడండి, ఇలాగ కొంచెం వేగాలన్నమాట ఆయిల్లోనే, అప్పుడే కొంచెం టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇంకా నేనైతే ఇంకా ఎగిపోయింది అనమాట. ఇంకా చూడండి, ఇంకా కొత్తిమీర కూడా ఉండిందండి కొద్దిగా, కొంచెం కొత్తిమీర కూడా వేసానమాట. పుదీనా, కొత్తిమీర రెండు వేసాను. ఇంకా పుదీనా వేసాక కొంతసేపు అలాగే మగ్గనివ్వాలండి. కొంచెం ఉప్పు సాల్ట్ వేసాక కొంతసేపు అలాగే మగ్గనివ్వాలన్నమాట. పుదీనానైతే కొంచెంసేపు మగ్గనిచ్చి మూత అయితే పెట్టేశానమాట నేను. చూడండి ఇలాగ, సారీ అండి, నేను తెల్లగడ్డలు కూడా వేసేసానమాట. ఈ 3 టమాటా తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటా. తర్వాత కొంచెం ఇలా మగ్గినాక తర్వాత నేను టమాటా కూడా కట్ చేసి ఒక 3 టమాటాస్ అయితే వేసానమాట.
తర్వాత ఇంకా టమాటా కూడా కొంచెం బాగా మగ్గాలండి. నూనెలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ. చూడండి ఇలాగా బాగా ఫ్రై చేసుకునేసినాక తర్వాత ఇప్పుడు వేస్తు నేను అప్పుడే వేయలేదండి, ఇప్పుడు వేస్తా. టమాటా వేసినాక సాల్ట్ వేస్తున్నానన్నమాట. టమాటా వేసినాక సాల్ట్ వేసినామంటే బాగా ఇంకా టమాటాకి పుదీనాకంతా మొత్తం పట్టి ఇంకా బాగా బాగా చక్కగా ఉడుకుతుందన్నమాట. సో ఇంకా చూడండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానమాట, చింతపండు అయితే వేసేసాను. ఇంకంతే అండి, ఇంకేం వేయనమాట. ఇంకింతే ఇంక కొంచెంసేపు ఇలాగే సిమ్లో కొంచెంసేపు పెట్టేసి రైస్ అయితే రైస్ కూడా పెట్టేసి రైస్ కూడా అయిపోతూ ఉందన్నమాట. ఇంకా ఇలా కొంచెంసేపు అలా ఫ్రై చేసినాక ఆ తర్వాత నేను కొంచెం వాటర్ కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువ అంతా వాటర్ వేసుకోకూడదన్నమాట. కొద్దిగా వాటర్ అట్లా వేసుకునేసి తర్వాత దీన్ని నేను కొంచెం బాగా బాయిల్ చేశానండి. ఇది కొంచెం గట్టిగా పడేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంకంతే, తర్వాత మిక్సీకి వేసుకోవడమే. చాలా బాగునిందండి, చాలా ఎమ్మీగా ఉన్నిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంకా ఇదే అనమాట పుదీనా చట్నీ అయితే చేసాను. ఇంకా ఆమ్లెట్ అయితే వేసానండి, ఇంకంతే అనమాట. అయితే వచ్చేసిందండి, లంచ్ అయితే చేసేసానమాట. పుదీనా చట్నీ, ఎగ్ ఆమ్లెట్ అయితే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. పుదీనా చట్నీలకి కాంబినేషను ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందండి. అది ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట, ఇంకా రసం ఉంది. సో లంచ్ అదే అనమాట. ఉప్పు అలా చల్లాను, కారం అలా చల్లాను అనమాట. అందుకు పైన ఇంకా ఆయిల్ అయితే వేస్తాను. ఆమ్లెట్ ఇలా చేస్తానండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి వేసి చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తానమాట. చాలా బాగుంటుంది ఇలాగా. ఇంకా అయితే ఇంకా పాప అయితే వచ్చేసిందండి, ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. చూడండి ఆమ్లెట్, ఆమ్లెట్ పుదీనా చట్నీ రసం ఇదే అనమాట మా లంచ్ అయితే. ఇంకా పాపనైతే మా ఆయన ఇంకా వదిలే వచ్చేసారండి, వచ్చేసారనమాట మా ఆయన 12:30కి. సో ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా పొంచేస్తున్నామన్నమాట. ఖచ్చితంగా పుదీనా చట్నీ వచ్చేస్తున్నామంటే వీళ్ళకి కంపల్సరీ ఆమ్లెట్ ఖచ్చితంగా ఉండాలండి. ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే ఇష్టం అనమాట అందరికి కూడా. సో ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా మేము ఇద్దరం కలిసి అయితే భోంచేస్తున్నామన్నమాట. చాలా చాలా ఎమ్మీగా ఉన్నిందండి, చాలా టేస్ట్ ఉన్నిందనమాట పుదీనా చట్నీకి. అట్లా కాంబినేషన్లో కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా పుదీనా చట్నీ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా చేస్తానో ఆ రెసిపీ అయితే నేను మీకు అలా షేర్ చేస్తానన్నమాట. అది ఇంకా మా లంచ్ అయితే ఇంకా అలా అయిపోయిందనమాట. తర్వాత ఈవినింగ్ కొంచెం బ్లాగ్ ఉందండి, ఇంకా ఈవినింగ్ అయితే గోబీ చేస్తానమాట. ఇంకా పాపకి టీ తీసుకెళ్ళాలి, తర్వాత అది కొద్దిగా బ్లాగ్ అయితే కంటిన్యూలో అయితే వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, పాపకి అయితే టీ తీసుకుని పిచ్చర్ వచ్చేస్తామన్నమాట. 6 అవుతుందండి టైం అప్పుడు. ఇంకా ఈవినింగ్ అయింది, మా ఆయన అయితే చెట్లకైతే నీళ్ళు పడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను కొంచెంసేపు అలా గార్డెన్లో ఉన్నాను, ఫ్లవర్స్ చూస్తే అలా ఉన్నాను. 7 అయిపోయిందండి టైం, 7:30 అలా అవుతా ఉంది. సో ఇంకా నేను గోబీకంతా కొంచెం రెడీ చేసుకునేస్తానమాట. ఇంకా 7 అవుతా ఉందన్నమాట. చెట్లు ఇవన్నీ కొద్దిగా అలా షూట్ చేసుకున్నాను, చాలా బాగుంది చూడ్డానికి, చాలా బాగుండిందనమాట. అలా బయట కొంచెంసేపు వచ్చి కొద్దిగా అలా షూట్ చేసుకున్నాను. అది ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయిందనమాట. ఇంకా నేను లంచ్ సారీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ చేస్తాం అనుకున్నాను, కానీ ఈ స్నాక్స్గా గోబీ చేస్తాం అనుకున్న టైం లేదండి. సో సర్లే డిన్నర్కి ఇంకా ఎట్లా పుదీనా చట్నీ రసం ఉంది కదా, ఇంకా గోబీ అయితే చేసుకునేస్తామన్నట్లు. ఇంకా పాప 8:30కి వస్తుంది, 8:30 లోపల చేస్తానండి డైలీ డిన్నర్, ఎందుకంటే పాపకు ఆకలి అవుతుంది, వచ్చిన వెంటనే ఆకలి అవుతుంది. సో 8:30కి అంతా నేను డిన్నర్ అయితే చేస్తానమాట. సో డిన్నర్ అయితే చేస్తాను, ఇంకా గోబీ నంచుకోవడానికి అయితే గోబీ అయితే చేస్తానమాట. సో ఇంకా మా డిన్నర్ కూడా అదే అండి, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే ఇలా తీసానమాట. ఓకేనా, ఇంకా అంతే అండి, ఇంకా మేము డిన్నర్ అయితే చేసేయాలి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకేనా, ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాం. ఓకేనా, బాయ్.